హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రాపర్టీస్ మియాపూర్ దగ్గర డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్కు ఉందండి ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము ఇది గేటెడ్ కమిటీలో ఉంది అండ్ మీకు ఓనర్ డీటెయిల్సే డిస్క్రిప్షన్లో ఉంటాయండి మేము ఓనర్స్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఇది మియాపూర్ దగ్గర అమీన్పూర్లో ఉందండి అమీన్పూర్ విలేజ్ పక్కనే ఉంటుంది అండ్ టూ థర్టీ విల్లాస్ కమ్యూనిటీ ఇది అన్నీ కూడా బ్లాక్ టాప్ రౌట్ చేసి ఉన్నారండి వెంచర్ మొత్తం కూడా బ్లాక్ రోడ్స్ ఉంటాయి వన్ ఎకర్లో పార్క్ ఉంటుందండి క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది ఉందండి అండ్ మెయిన్ హైలైట్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ ఉందండి దీంట్లో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో స్విమ్మింగ్ పూల్ వచ్చేలా ప్లాన్ చేశారండి కార్ పార్కింగ్ ఏరియా ఇది యాక్చువల్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చే ఉన్నప్పుడు తీసుకున్నారండి తీసుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పి చేసుకున్నారండి ఇక్కడ మీరు బయస్ కాంటే పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇది సౌత్ సైడ్ ఇలా ఉంటుందండి చుట్టూ మనకు స్పేస్ ఉంటుంది అండ్ ఇది మనకి నార్త్ సైడ్ అండి వెనక ఈస్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈస్ట్ ఫేస్ ఎక్కువ వచ్చిందండి అండ్ ఆ ప్లేస్లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది వచ్చిందండి యాక్చువల్గా ఈస్ట్ ఫేస్ అయితే కనుక స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేయలేమండి ఆ ప్లేస్లో వెస్ట్ వేస్ట్ తక్కువ ఉండాలి కాబట్టి ప్లాన్ చేయలేము ఇది సిట్టింగ్ ఏరియా అండి అండ్ దీనికి కానుకొని స్విమ్మింగ్ పూల్ అండి స్విమ్మింగ్ పూల్లో కూడా అన్నీ ఉన్నాయండి ఫిల్టర్స్ ఉన్నాయి అండ్ పైన కూడా మీకు డస్ట్ పడకుండా ప్రైవసీ పర్పస్ పైన కూడా క్లోజ్ చేశారండి అండి చుట్టూ క్లోజ్ ఉంటుంది దీంట్లో మసాజర్ ఉంది హీటర్ ఉందండి స్విమ్మింగ్ పూల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఫైవ్ ఫీట్ డెప్త్ ఉంటుంది అది ఇది సిట్టింగ్ ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ అండి చాలా బట్టి డిజైన్ చేశారండి హౌస్ ప్లానింగ్ చాలా బాగుంటుంది అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ సేల్ చేస్తున్నారు అండి ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవచ్చు మనము ఫుల్లీ ఫర్నిష్ సేల్ చేస్తానండి ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో కలిపి చేస్తున్నారండి మీకు ఫర్నిచర్ వద్దు అంటే కనుక తీసేస్తారండి మీకు కావాలంటే మాత్రం ఉన్న ప్రతి వస్తువుతో కలిపి ఇస్తారండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది హాల్ అండి చాలా బాగుంటుందండి ఇంటీరియర్స్ అనేవి ఇంటీరియర్ ఫర్నిచర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ మొత్తం కూడా ఫ్లోరింగ్ డోర్స్ అన్నీ కూడా వీళ్ళు చేయించుకునేదానండి బిల్డర్ దగ్గర చేయి తీసుకోలేదండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే విల్లా అండి ఇది అన్ని రూమ్స్లో ఏసీస్ ఉన్నాయి హై అండ్ ఫ్యాన్స్ ఉన్నాయండి రెండు టీవీలు ఉన్నాయి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయండి దీంట్లో అండ్ ఇక్కడో మీకు సోఫా సెట్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో రెక్ రెగ్యులర్నెస్ ఉంటాయండి ఫైవ్ మెంబర్స్ కెపాసిటీ రెగ్యులర్నెస్ ఉంటాయి ఇది హాల్ టీవీ యూనిట్ అండి ఇది హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది బిల్డప్ ఏరియా అనేది అండ్ స్టెప్స్ కింద కూడా బాగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు మొత్తం మనకి అక్వేరియం వస్తుంది చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి హౌస్ అయితే కనుక అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి మొత్తం కూడా టేక్ వుడ్ ఉంటుందండి డైనింగ్ ప్లస్ చైర్స్ అన్నీ కూడా టేక్ వుడ్తో చేయించారండి వీళ్ళు అండ్ విండో కర్టన్స్ కూడా హై అండ్ కర్టన్స్ యూజ్ చేశారండి బ్లెండర్స్ యూజ్ చేశారు మనకి ఇంటీరియర్స్ తగ్గట్టుగానే ఉంటాయండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇంటీరియర్స్ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేపించారు ఓపెన్ కిచెన్ వస్తుంది ఫుల్లీ మోడల్ కిచెన్ అండి దీంట్లో మనకి చిమ్ని కానివ్వండి అన్నీ ఉన్నాయండి దీంట్లో మైక్రోవేవ్ ఉంది చిమ్నీ ఉంది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి అండ్ ఈ హౌస్ మేము ఆల్రెడీ పోస్ట్ చేసామండి అప్పుడు సేల్ అయిపోయింది బట్ ఏంటి అంటే వాళ్ళు క్లోజ్ చేసుకోలేకపోయారండి అంటే ఆ లోన్ వాళ్ళు తీసుకోలేకపోయారు వన్ పాయింట్ టూ సిఆర్ వరకు లోన్ వచ్చిందండి బట్ ఏంటంటే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అనేది వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు ఎన్ఎఫ్ టైం ఇచ్చినా కూడా క్లియర్ చేయలేకపోయారు సో అందువల్ల అది అయిపోయిందండి తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సేల్ పెట్టారు మీకు ఫుల్లీ ఫర్నిష్ కావాలని సేల్ చేస్తారండి లేదంటే కనుక సెమీ ఫర్నిష్డ్ అయినా మూగుల్ ఐటమ్స్తో సేల్ చేయమన్నా చేస్తారండి అంటే ఇది పూజారూమ్ ఇది ఫోర్ మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునేలాగా ఉంటుందండి స్పేషియస్గానే ఉంటుంది అండ్ మనం ఇక్కడ నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చండి ఈ డోర్ నుంచి మనం బయటకు కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాము అదే స్విమ్మింగ్ పూల్ అండి సిట్అవుట్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి అండ్ మనం కిచెన్ ఏరియా నుంచి కూడా బయటికి అండి అక్కడ నుంచి కూడా మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్తామండి అండ్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అండి ఇది అండ్ ఇది కూడా యూనిక్గా డిజైన్ చేశారండి అది సోఫా యూస్ చేసుకోవచ్చు బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఏదైనా వర్క్స్ ఉంటే కనుక వర్క్ చేసుకొని సోఫాలో పెట్టుకోవచ్చు దాన్ని అండ్ నైట్ టైం అది ఓపెన్ అయి ఓపెన్ చేసుకుంటే కనుక బెడ్ లాగా వచ్చేస్తుందండి ఇది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసుకుని బెడ్ అయిపోతుందండి నైట్ టైం మీరు ఓపెన్ చేసుకొని బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ పైన కూడా టూ బాల్కనీస్ వస్తాయండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బాల్కనీస్ ఉన్నాయి ఒక బాల్కనీలో కూడా మీకు కిచెన్ వస్తుందండి మినీ కిచెన్ లాగా ప్లాన్ చేశారు అక్కడ కూడా చిన్న మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ అలా ప్లాన్ చేశారండి చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఎండ్ వరకు చూడండి అండ్ పైన సెకండ్ ఫ్లోర్ కూడా మీకు టెర్రస్ గార్డెన్ ఉంటుందండి అండ్ సిటింగ్ ఏరియా ఉంటుందండి క్లోజ్డ్ ఐటమ్స్తో క్లే చేశారండి చాలా బాగా వచ్చింది అది కూడా అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా అండి ఇది రిక్లెరెన్స్ ఉంటుంది టీవీ అండి మీకు ఫోర్ ఫోర్ మెంబర్స్ కెపాసిటీ రిక్లెరెన్స్ ఉంటాయి దీంట్లో అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వస్తుందండి మాస్టర్ బెడ్ పక్కన ఇంకొక సింగిల్ బెడ్ వేసి పక్కన కూర్చోవడం కూడా ప్లేస్ ఉందండి అంత స్పేషియస్గా వస్తుందండి అంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి విత్ వాటర్ హీటర్స్తోనే ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబరే ఉంటుందండి ప్రైస్ అనేది మెన్షన్ అయ్యి ఉండదు మీరు డైరెక్ట్గా కాల్ చేసి ప్రైస్ కనుక్కోవచ్చు అండి ఓనర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ప్రైస్ అనేది నెగోషియేషన్ చేస్తారండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అన్ని బెడ్రూమ్స్లో కబోర్డ్స్ ఉన్నాయండి త్రీ బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఈ బ్లెండర్స్ అండి ఇవి బ్లెండర్స్ మంచి బ్లెండర్స్ యూజ్ చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేపించారండి వర్క్ అనేది అండ్ లొకేషన్ పరంగా కూడా మంచి లొకేషన్ అండి ఇది అమీన్పూర్ విలేజ్ పక్కనే ఉంటుంది మొత్తం టూ థర్టీ విల్లాస్ కమ్యూనిటీ ఇది ఇక్కడ నుంచి మీకు బిహెచ్ఎల్ కూడా దగ్గరే వస్తుందండి ఒక అరౌండ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బిహెచ్ఎల్ సిగ్నల్ అనేది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుందండి ఇది మీ బట్టలని కావాలంటే ఇక్కడ ఆరేసుకోవచ్చు అండ్ ఇంకో హైలైట్ ఏంటి అంటే మీకు పైన సెకండ్ ఫ్లోర్ నుంచి లేక్ వ్యూ ఉంటుందండి లేక్ వ్యూ మీకు కనిపిస్తూ ఉంటుంది దాంట్లో స్వాన్స్ కూడా తిరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఆ లేక్ అనేది లేక్ అనేది మొత్తం బాగు చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారండి ఇది బాల్కనీ ఏరియా మెయిన్ బాల్కనీ ఇది ఇక్కడ మనకి మినీ కిచెన్ లాగా ప్లాన్ చేశారండీ మీరు దీనికి కావాలంటే బార్ కౌంటర్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ అండి ఇది సామాన్ కావచ్చు కింద దాంట్లో పెట్టుకోవచ్చు చిన్న స్టవ్ లాగా ఇచ్చారు మీకు డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ప్రై ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉండవు ఓనర్ ఓనర్ డీటెయిల్సే ఉంటాయి మీరు ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలో విల్లా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి అండి మీకు తప్పకుండా విల్ అయితే నచ్చుతుంది ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ స్విమ్మింగ్ పూల్ నార్మల్గా మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కానీ విల్లా అయితే విల్లాలో అయితే కానీ స్విమ్మింగ్ పూల్ రాదండి బట్ వీళ్ళు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లోనే చాలా బ్యూటిఫుల్గా స్విమ్మింగ్ పూల్ విత్ త్రీ బీహెచ్కే ప్లాన్ చేసుకున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ